చాలా మంచి దానిలో ఉన్నావు అమ్మా. రేయ్ ఏంట్రా ఇద్దరు కలిసి వస్తున్నారు. ఒకసారి అమ్మాయికి క్లోజ్ పేసుకో. అవునరా శ్రేయ ఎక్స్ప్రెషన్ లో కూడా ఏదో తేడా ఉంది. ఏమన్నా లూజ్ వాగుడు బాగుంటాడంటావా? అసలే మీ మామ నిజం నిప్పులని సీరియల్ డైరెక్టర్. నీకు పెళ్లి కాలేదనే విషయం మనం కూడా తెలిసింది అనుకో, ఈ ఆయిల్ గారికి ఫుల్ పందురు కెత్త. అది చూడు ఎలా పూసేస్తున్నాడు, తల కొబ్బరిని కూడా ఇంత ఇంట్రెస్ట్ గా పెట్టాడు. ఏదవా హాయ్ ఎక్కడి నుంచి? మా ఊరు నుంచానండి. ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ మనమగాడు లోకల్, ఆడు గురించి తెలుసుకో. ఆడొక్కసారి కమిట్ అయ్యాడంటే ఆడి మాట ఆడేయండు. ఇంతకీ ఎవరండి ఆయన? నేనే. ఎడతలేహాలు అమ్మాయితో ఏమైనా చెప్పావు నువ్వు? ఎందుకు అంత కోపంగా ఉంది? చెప్పే ఉంటాడు, మొఖం చూడు. ఓయ్ ఏం చెప్పావు సరిగ్గా చెప్పు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఈ అపార్ట్మెంట్ ఏంటి, ఈ మనుషులేంటి, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి, ఈ అబద్ధాలేంటి? మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్ కి ఎక్కడా పొందన కుదరట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలవాలి, తెలవాలి, తెలిసి తీరా. ఇప్పుడు కదా, ఇప్పుడు నీ ఒంటికి పండిన కొన్ని అబద్ధాలు చెప్తాను, జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో. నువ్వు నాకు పిల్లలిచ్చిన మామవి, నాకు పెళ్ళై 9 నెలలైంది. నా బా తర్వాత నేను చెప్తాను. నా కూతురు కడుపు వచ్చింది. మామ క్యారెక్టర్ లో జీని చేస్తున్నాడు. అంతేకాదు నా పిల్లం 6 నెలల కడుపుతో డెలివరీకి యుఎస్ వెళ్ళింది. ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి, అర్థమైందా? ఆంటీ మీరా రండి. ఏంటయ్యా మీ మామయ్య గారు వచ్చారంట కదా? అవునండి, వాళ్ళ మామయ్య నేనే వచ్చానండి. కూర్చోండి, మీరు ఎలా కూర్చోండి. ఏంటి అన్నయ్య గారు, అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెలలు? ఎన్నో నెలలు అంటే 3-4 అయ్యారా? క్రిందికి నెల 6 నెలలు అన్నట్టు గుర్తు. ఆరే ఆంటీ, మామయ్యకి కొంచెం మతి మరుపు. అయ్యయ్యో పాపం, అదెప్పటి నుంచో. అదే మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి. భలే తమాషా మనిషి అండి మీరు. ఇంతకీ ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది అంటే ఎంతమంది అని చెప్పారా? 3-4 ముగ్గురు అంకుల్. చెప్పాగా కొంచెం మతి మరుపు. అదేంటయ్యా, మీ నాన్నగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి? నిన్నేరా. ఏంటి నా కొడుక ఏంటి నోరు పడిపోయిందేంటి? పడిపోలేదు, ఆగింది ప్రోగ్రామ్ మధ్యలో కేబుల్ సిగ్నల్. అయినా మామయ్యకి ఏం తెలియనట్టు. వీడిదంతా మా అత్తయ్య పోలిక ఆంటీ, నత్తి. దాన్ని కూడా లాగేశారు సీన్ లోకి. అన్నయ్య గారు వదిన ఎలా ఉంది? వాళ్ళు వెళ్ళిపోయారులేరా? అమ్మా ఒరు నాయను, నిన్న అబద్ధాలా? ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను. నిజం చచ్చిపోద్దేమో నాన్న చిన్న భయంతో. అయ్యి బాబోయ్ నన్ను వదిలేయండిరా, ఇప్పుడే మా ఊరు బస్ ఎక్కినే వెళ్ళిపోతాను. అది కాదు మాయ్య. వద్దురా, 3 అబద్ధాలకే 30 మోషన్స్ అయినాయి. నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేయండిరా, దండం పెడతాను. ఒరే బ్యాగ్ తీసుకెళ్ళి బండి తీ. సరే. ఒరే మేనలుడు చెప్పమాయ్య, ఇన్ని అబద్ధాలు చెప్పి హైదరాబాద్ లో బతకడం అవసరం అంటావా? ఒరే బండి స్టార్ట్ చేయరా. చేశా. గేర్లో పెట్టు. పెట్టా. నేను ఇడికో నిజం చెప్తాను. చెప్పో. చెప్పినండి నువ్వు వెళ్ళిపో, లేకపోతే నన్ను చంపేస్తాడు. ఏంటి? ఒరే అల్లుడు చెప్పమా, నీకు పెళ్ళి అవ్వలేదని అమ్మాయికి చెప్పేసి అనరా.
is AM, the person. Madam, Shreya gari kosam evaro vacharandi. Shreya, go. ఏంటే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లా నీకు అవసరమైనప్పుడు నీ పని ఉన్నప్పుడే మాట్లాడతావా? అవసరానికి వాడుకు కిషోర్ గళ్ళ ఎదవను అనుకున్నావా? చంపేస్తా, జాగ్రత్త. మాట్లాడవంటే నోరు పడిపిందా? నిన్నేరే నన్ను అవాయిడ్ చేస్తావే? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే? అయిపోయింది, ఇవాళ్ళతో నీలా అబ్బాయిలు వాడుకునే అమ్మాయిలందరికీ ఆన్సర్ ఇస్తా. వింటున్నావా? ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు, బొచ్చు, బొగడ అడగాలంటే భయపడేటట్టు చేస్తా. హే విను, నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయాలంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు నన్ను లవ్ చేయాలంటే ఓ మై గాడ్, ఇదంతా కల. మమ్మీ, తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజమవుతాయని చెప్పావు, నిజంగానే నిజమవుతాయా? ఖచ్చితంగా నిజమవుతాయి. అర్థమైందా? నీకు 5 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నా, తేల్చుకో. చావో ప్రేమో, బ్రేక్ తర్వాత కాదంటే మాత్రం సెకండ్ ఆఫ్ చాలా వైలెంట్ గా ఉంటుంది, చూసుకో. కిషోర్ గారి నుండి ఎలాగో అలా తప్పించుకుంటున్నాను, అది వీడైతే శాంత ఇంట్లోనే ఉంటాడు. బాబోయ్ ఇలా తలుచుకోగానే అలా ప్రత్యక్ష అవుతున్నాడు, వీడికి దూరంగా ఉండాలి. నో రిప్లై, అంతే. దేవుడా దేవుడా, వీడేంటి కాలేజ్ కూడా వచ్చేసాడు. ఇందుకంత టెన్షన్? ఇంకా కిషోర్ గారు 10 డేస్ దాకా కాలేజ్ కి రాడు. నా టెన్షన్ కిషోర్ గారి గురించి కాదే, ఆ శ్రీ గారు కాలేజ్ కూడా వచ్చేసాడు, పైగా చేతిలో కత్తి కూడా ఉంది. నా కళ నిజమవుతుందేమో అని ఒక్కటే భయంగా ఉంది. కన్ఫ్యూజ్ చేయకు, క్లారిటీగా చెప్పు. అయినా శ్రీని మంచి ఫ్రెండే కదా. బా, ఇప్పుడు ఆ సోదంతా చెప్పాలా? ఎలా గల వాడి ఇక్కడ నుంచి పంపించవే, ప్లీజే ప్లీజే. నువ్వు మారవుదా? శ్రీ అంటే నువ్వేనా? యా శ్రేయా, నేను క్యాంటీన్ కి రమ్మంది. శ్రేయనా? నో ప్రాబ్లం కదా. యా షీస్ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. సో నైస్ ఆఫ్ ఎంబ్రే. సార్, మీ ఫ్లోర్ వచ్చింది, దిగుతారా? సారీ, భోజనం చేస్తున్నా. ఎందుకు తినాలో దింపేశా? నాకు తెలిసి నీ యద్ద విషయాలు. శ్రేయా,
నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు? నీతో 1 మినిట్ మాట్లాడాలి. ఏయ్ లిఫ్ట్ ఆఫ్ చేస్తున్నావు ఏంటి? పిచ్చి వెషల్ వైకు ముందు లిఫ్ట్ ఆన్ చేయి, లేదంటే అంతని పిలుస్తాను. మమ్మీ మమ్మీ శ్రేయ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైందో చెప్పు. ఏంటి నీకు చెప్పేది? అసలు నువ్వెవరు? నీ సోది వినాల్సిన అవసరం నాకు లేదు. ఏ ఏంటే నువ్వేదన్నా ప్రాబ్లం లో ఉన్నావు నేను అడుగుతుంటే నువ్వు కాదు నేను చెప్తున్నా. ఇంకోసారి నీ మొహం నాకు చూపించుకో, నాతో మాట్లాడు. రే నీ చెప్పు తీసుకొట్రా, ఎన్ని సార్లు దెబ్బతిన్నా నాకు బుద్ధి రాదు. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికన్న వెళ్తే నాకు చెప్పకరా రే, డైరెక్ట్ గా వచ్చుకోండి. ఎట్టకారం కాదురా రే, సీరియస్ గా చెప్తున్నా. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండు. ఏదైనా ప్రాబ్లం లో ఉన్నావా అంటావా? ఎంత మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు కొంచెం మంచోడివి, కొంచెం చెడ్డోడివి. ఎంతైనా నువ్వు శ్రేయకి హెల్ప్ చేశావు. హెల్ప్ చేసిన వాళ్ళని శ్రేయ ఎప్పుడు మర్చిపోదు. అంత మంచోడివైతే పెళ్ళయిందన్నప్పుడు ఎందుకు ఆడావోయ్? ఈ అబద్ధం గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. ఏయ్ మెసేజ్ చేస్తాను, రిప్లై ఇస్తావా? ఇవ్వక చేస్తావా? ఆకుల కట్టేం కాదు, అక్కడ ఫోన్ వస్తుంది చూడు. మెంటల్ది నువ్వెవరంది? మళ్ళా మెసేజ్ ఎందుకు పంపింది? వాట్? శ్రేయ మెసేజ్ చేస్తే ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యు నా. సారీ రా, చిన్న పిల్లని కదా, క్షమించు. చెప్పు ఏమైంది నీకు? సెన్, నాకు తెలుసు శ్రీ నీ కోపం ఎలాంటిదో. చెడ్డ వైరస్ కంప్యూటర్ ఎల్ల చెరుచురా, తోకలేని ఎస్ఎంఎస్ బుర్రనంత తొలచురా. ఓరో మీ సోదర చాటింగ్ లు ఆపర, చివరికి అది చేర్చేది మీటింగ్ కదరా. ఈ వయసులో కోపాలు ఉత్తపాల పొంగురా, సీతాతో గగ మార్చే ప్రేమ కొత్త రంగురా. ఈ మనసు రెక్కలొస్తే ఈ మనసుకు బొంకలొచ్చి బొంక బోన పడతరేమో, చుంకలు లెక్కిస్తారేమో. రింగ్ రింగ్ ఈ రోజుల్లో రింగ్ 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 You bet there's no way through this hell within here. I'm gonna swear you that this will be end. ఏదో మాట్లాడాలనో? స్ట్రైట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు చాలు. యా. అంత బిల్డప్ ఇవ్వకు పెద్ద హీరోలాగా. నువ్వు నాతో అబద్ధం ఆడావు, పెళ్లి కాకపోయినా పెళ్ళైందని చెప్పావు. అది చాలా చిన్న మ్యాటర్, లైట్ తీసుకో. ఏ అది నాకు చాలా పెద్ద మ్యాటర్. నువ్వు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసే నాకు క్లోజ్ అయ్యావు. హలో, నా గురించి ఏదో స్క్రిప్ట్ రాసేసుకుంటున్నట్టున్నావు, కొంచెం కూల్. నేను నీ ఫ్లాట్ లో ఎంటర్ అయింది పెళ్ళైన వాళ్ళ, ఇక నీతో క్లోజ్నెస్ అంటావా? ఏదో హెల్ప్ చేయమని అడిగావు, ఫ్రెండ్లీగా చేశాను అంతే. నేను నమ్మను, మీ అబ్బాయిలకి అసలు ఫ్రెండ్షిప్ ఉండదు. ఫ్రెండ్షిప్ అని స్టార్ట్ చేసి చివరికి లవ్ దగ్గర ఆగుతారు. వాట్ లవ్వా? ఒక పెళ్లి కానీ ఎదవెవడైనా అమ్మాయిలకి పెళ్ళైందని చెప్తాడా? అలా చెప్తే బుద్ధున్న ఎవరితైనా ఆడి జోలికి వస్తుందా? పెళ్లి కాకపోయినా పెళ్ళయింది అని చెప్తున్నానంటే నీ తొక్కలో ఫ్లాట్ కోసం కాదు. 6 సంవత్సరాల నుంచి దేన్ని చూసినా నా దగ్గర డబ్బులున్నాయి కదా అని వాడు. దేనికి నిజమైన ప్రేమ లేదు, అందుకే అలా చెప్పా ఇలా దబ్బులు తేట్టా. సరే తప్పుగా అనుకోకు, నేను ఇప్పటి వరకు బాయ్స్ తో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఎవరిని నమ్మలేకపోతున్నాను. నాకు నీ మీద మంచి ఒపీనియనే ఉంది, అలానే నువ్వు కూడా లవ్ అంటే మాత్రం నేను తట్టుకోలేను. తల్లి నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. 1 కోటి రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టి నన్ను ప్రేమించు అన్నా ప్రేమించను, ఓకేనా? ప్రామిస్. నీ మీద నా అంతట నేనుగా నీకు ఐ లవ్ యు అని చెప్పను. మరైతే మన రిలేషన్షిప్ పేరేంటి? ఫ్రెండ్స్ కాదు, లవర్స్ కాదు, మరి ఇంకేంటి? బ్లైండ్ రిలేషన్షిప్. బ్లైండ్ రిలేషన్షిప్? ఏదో సినిమాలో విన్నాలే.